చిన్నపిల్లలకు పుట్టెంటుకలు ఎందుకు తీస్తారు? సింహం, పాము, పులి కంటే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో దట్ వెంటనే లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీస్తూ ఉంటారు. 6 నెలలు దాటిన పిల్లలకు ఇలా చేస్తూ ఉంటారు. అయితే పుట్టెంటుకలు తీయడం అనేది ఒక ఆచారం అనే చాలా మందికి తెలుసు. అయితే ఇలా ఎందుకు చేస్తారనే సైంటిఫిక్ రీజన్ మాత్రం ఎవరికీ తెలియదు. సాధారణంగా చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీస్తూ ఉంటారు. ఇలా పుట్టెంటుకలు తీయడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏంటో తెలుసుకుందాం. తల్లి గర్భంలో శిశువు 9 నెలల పాటు ఉంటుంది. గర్భంలో శిశువు ఆ 9 నెలల్లో కూడా ఉమ్మనీరులో ఉంటుంది. ఆ ఉమ్మనీరులో ఉన్న సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా శిశువు శరీరంపై చేరతాయి. అయితే శిశువు పుట్టినప్పుడు అతని శరీరంపై కొంత మొత్తం నుండి బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. ఇక స్నానం చేయించేటప్పుడు శరీరంపై తలభాగంలో ఉన్న క్రిములు పోయినప్పటికీ కూడా తలభాగంలో కొన్ని రకాల క్రిములు అలాగే ఉంటాయి. ఆ బ్యాక్టీరియా కారణంగా చిన్నపిల్లలు అనారోగ్యం పాలన పడుతూ ఉంటారు. ఈ కారణంగానే చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీయిస్తారు. అంతేకాకుండా చిన్నపిల్లల యొక్క తల గట్టిపడడానికి కొంత సమయం పడుతుంది, కాబట్టి పుట్టిన కొన్ని నెలలకు వెంట్రుకలు తీస్తారు. ఇక గుండు చేయించడం వల్ల పిల్లల మాడుకు నేరుగా సూర్యరశ్మి తగలడం వల్ల పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. అంతేకాకుండా సూర్యరశ్మి డైరెక్ట్ గా పడడం వల్ల రక్త ప్రసరణ కూడా ఎక్కువగా జరుగుతుంది. అయితే చాలా మంది అదొక రూల్ గా పుట్టెంటుకలు తీస్తూ ఉంటారు. కానీ పిల్లలకు పుట్టెంటుకలు తీయడం వల్ల ఇలా అనేక రకాల లాభాలు జరుగుతాయి, అందుకే పిల్లలకు గుండు గీయిస్తారు. నెంబర్ 2, చాలా మంది ప్రజలు సింహం, చిరుత, పాము, తేలు ఇలాంటివి ప్రమాదకరమని భావిస్తూ ఉంటారు. ఈ ప్రాణాంతకమైన జంతువులు ఒక్క దెబ్బతో ఎవరి ప్రాణాలైనా సరే తీసేయగలుగుతాయి, అందుకే ప్రతి వ్యక్తి కూడా వీటికి భయపడుతూ ఉంటారు. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన చాలా మంది ప్రజలు సింహం, చిరుతపులి, పాము, తేలు వంటి జీవుల్ని ప్రమాదకరంగా పరిగణిస్తున్నారు. అయితే ఈ జీవులతో మనం రోజు నివసించే ఇంట్లో అంత ఎక్కువగా ప్రమాదం ఉండదు, ఎందుకంటే ఇవి అడవుల్లోనే జీవిస్తాయి కాబట్టి. అయితే ఒక జీవి వీటికన్నా చాలా ప్రమాదకరం, అది మరేదో కాదు, ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక జీవులు మన ఇళ్లలో నివసించే దోమలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఒక్క దోమల కారణంగానే ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారు. WHO ప్రకారం పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం 150 మంది మరణిస్తుంటే, అదే సమయంలో కుక్క కాటు వల్ల వచ్చే ర్యాబిస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 60,000 మంది మరణిస్తున్నారు. సింహాలు, చిరుతలు లేదా పులులు దాడిలో కూడా ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఇన్ని మరణాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఈ అడవి జంతువుల దాడుల్లో 2,000 మంది మాత్రమే మరణించారు. అయితే మలేరియా అనేది దోమకాటు వల్ల వచ్చే అంటువ్యాధి. మలేరియా చాలా కాలంగా మానవులకు ప్రాణాంతక వ్యాధి. అనాఫిలిస్ దోమలు ఒకరి నుండి మరొకరికి చాలా సులభంగా మలేరియాని వ్యాప్తి చేస్తాయి. ఈ వ్యాధి ఆఫ్రికా, దక్షిణాసియా మరియు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించింది. WHO ప్రకారం మలేరియా కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా మరణించారు. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు అలాగే తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్నవారికి మలేరియా ప్రాణాంతకం. WHO ప్రకారం ఆఫ్రికాలో 80% మలేరియా మరణాలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో సంభవించాయి. అంతేకాకుండా డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. దోమలు వృద్ధి చెందాలంటే ముఖ్యమైనది నీరు. అదే సమయంలో మానవులు కూడా నీటిపై ఆధారపడతారు. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఒకరితో ఒకరు జీవించవలసి వస్తుంది. ఆడదోమ పునరుత్పత్తి కోసం మానవ రక్తాన్ని పీల్చడం అవసరం. అదే సమయంలో రక్తం కోసం ఒక వ్యక్తిని కుట్టిన దోమ మరొక వ్యక్తిని కుట్టడం వల్ల ఒకరి బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ మరొకరికి చేరుతుంది. ఈ విధంగా సూక్ష్మక్రిముల బదిలీ జరుగుతుంది. ఇలా జరగడం వల్లనే అనేక మరణాలు సంభవిస్తున్నాయి.